అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. ఈరోజు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకమైన పోషణ ఇస్తే ఎంత బాగా పువ్వులు పూస్తాయన్నది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను మీ అందరితోటి. ఎందుకంటే నేను ఇవి అంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను, పువ్వులు బాగా పుయ్యాలి అంటే అని చెప్పని. ఆ వీడియో చాలామంది చూసి నన్ను మంచి టిప్ చెప్పారు అని చెప్పన్నారు. చూడని వాళ్ళు కనుక ఒక్కసారి ఆ వీడియో చూడండి. అలాగే ఇప్పుడు సీజనల్ ప్రకారం పూసే కొన్ని మొక్కలకి ఎటువంటి మనం వాటికి ఫుడ్ కానీ పోషణ కానీ చెయ్యాలనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మంచాలను ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి లేట్ చేయకుండా ఏ ఏ మొక్కలకి ఎటువంటి పోషకాలు మనం అందివ్వాలి అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. నేను ఇంట్లో ఫాలో అయ్యేవి, సింపుల్గా ఉండేవి మాత్రమే షేర్ చేస్తాను. ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం కదా మనకి. సో మల్లెపూలు మనకి, అలాగే సన్నజాజులు, వీరజాజులు ఇప్పుడు సీజన్ మొదలవుతాయి అన్నీను. సో బాగా పూస్తాయి. కొంచెం మనం కొంచెం కేరింగ్గా వాటిని చూస్తే చాలు, చక్కగా మనకి బోల్డ్ని పూలు ఇస్తాయి. ఇది చాలా చిన్న మొక్క. ఎప్పుడైనా సరే మల్లె సీజన్ స్టార్ట్ అయింది అనగానే మనం మొత్తం ఆకులన్నీ దూసేయాలి. మీరు ఇంతకుముందు ఇప్పుడే చూపించాను కదా ఆకులని దూసేశాక, చూసారా చెట్టు అంతా ఎంత మొగ్గొచ్చిందోను. మల్లె అంటికి అదే మెయిన్ రీజను. ఆకులు దూసేసి వెంటనే మాత్రం నీళ్లు పెట్టకూడదు. పెడితే కనుక చిగురు వచ్చేస్తుంది తప్ప మొగ్గ రాదు. దానికి మాత్రం కొంచెం ఎక్కువ రోజులు అంటే 4-5 రోజుల వరకు నీళ్లు పెట్టకుండా వదిలేస్తే తొందరగా మనకి మొగ్గలు బాగా వస్తాయి. సో ఇదే చిట్కా, అంతకన్నా ఏమీ లేదు. ఆకులు దూసిన వెంటనే నీళ్లు పట్టకుండా ఉండాలి. అలాగే సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆకులు మొత్తం దూసేయాలి. మొగ్గంతా వచ్చి మళ్ళీ పువ్వులు అయిపోతాయి కదా, మళ్ళీ దూసేయాలి. అలా 2-3 ట్రిప్పులు చేయొచ్చు మనం. మేము అలాగే చేశాను, చూసారు కదా ఎంత మొగ్గొచ్చిందోను. దూసిన ఒక 15 డేస్ కల్లా మొత్తం చెట్టు అంతా మొగ్గొచ్చింది. సో పువ్వులు కూడా బాగా పూస్తాయి. ఎంత చిన్న చెట్టు అయినా కూడా చక్కగా పూస్తాయి. అలాగే దీనికి మనం కొన్ని ఫెర్టిలైజర్స్ అంటే మనకు చెప్తూ ఉంటారు కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అన్ని కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ లేకపోతే టీ పౌడరు ఒక 2-3 డేస్ సైడ్కి పెట్టేసి దాన్ని పౌడర్ డ్రై అయిపోయాక అది వేసినా కూడా మొక్కలు చాలా బాగా వచ్చి పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయి. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి, పాత వీడియో. ఎందుకంటే మనం ఇది నేను ఎప్పుడు నా గార్డెన్లో నేను ఎలా పెంచుతాను అన్నది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. సో మనం అన్ని కూరగాయలు పళ్ళు తొక్కలన్నీ వేసేసి దాన్ని బాగా మనం స్క్వీజ్ చేసేసి లేకపోతే మిక్సీలోనే వేసేసి ఒకసారి మనం ఆ లిక్విడ్ని కనుక మీరు ప్రతి మొక్కకి పోసి చూడండి, ఖచ్చితంగా పువ్వులు బాగా పూస్తాయి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి మీకు ఈ విషయం నేను షేర్ చేస్తున్నాను. అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్ కూడా నేను ఈ మధ్యన స్టార్ట్ చేశాను. చూసారు కదా మల్లె మొక్కలు 2 సైడ్స్ ఉన్నాయి నాకు, ఎన్ని మొగ్గలు వచ్చాయను దూసేసాను. ఆకంతా ఒక 2 డేస్ దూసేస్తే మొత్తం వెంటనే 15-10 డేస్ కల్లా మొత్తం మొగ్గలు వచ్చేస్తాయి. అయిపోయాక మళ్ళీ కూడా దుయ్యొచ్చు, ఒక్కసారే కాదు 2-3 సార్లు దూస్తే చాలాసార్లు పువ్వులు వచ్చి మొగ్గలు పువ్వులు బాగా వస్తాయి. సో నాకు పువ్వులు కూడా పూజకి మల్లెపూలు బాగా వస్తున్నాయి ఇప్పుడు. అలాగే ఇది మల్లెపూలకి ఇది ఒక టిప్. బనానా పీల్ ఫెర్టిలైజర్ అనేది మనం అన్ని మొక్కలకి ఏం లేదు, బనానాలు తిన్నాక మనం కట్ చేసి చిన్న చిన్న మొక్కల కింద ఒక డబ్బాలో వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 2-3 డేస్ వదిలేస్తే చాలు దాన్ని. తర్వాత దాన్ని తీసి కొంచెం మొక్కలన్నీ బాగా అంటే మనం అది ఎలాగో పేస్ట్ అయిపోతుంది. సో ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి మొక్కల్లో కొంచెం పోస్తే చాలు, అది కూడా మంచిది. అలాగే టీ పౌడర్ని కూడా చెప్పాను కదా నేను, ఒక 2 డేస్ టీ కాచుకున్న తర్వాత మనం ఆ పౌడర్ని ఒక 2 డేస్ పక్కన పెట్టాలి. వెంటనే వెట్టది మాత్రం వేయకూడదు. ఒక 2 డేస్ డ్రై అయిపోయాక అప్పుడు తీసుకెళ్ళి మొక్కల్లో వేసినా అది కూడా మంచి ఎరువు కింద పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మామూలుగా చెప్పాను కదా మీకు అన్ని పూల సీజన్ ఇది, ఎక్కువ ఎండ తగలాలి మొక్కకి, తగినంత వాటర్ పోయాలి. అలాగే కనకాంబరాలు కూడా, నేను మా ఇంట్లో కనకాంబరాలు కూడా ఒక 2 మూలలు ఇంచుమించు ఉన్నవి, 5-6 చెట్లే కానీ ఒక్కొక్క చెట్టుకి గుత్తులు కింద పూస్తాయి. చూసారు కదా చాలా ఎర్రగా పెద్ద కనకాంబరం వస్తుంది. ఏమీ లేదు, కనకాంబరం మొక్కకి బియ్యం కడిగిన నీళ్లు పోస్తే పువ్వులు చాలా బాగా పూస్తాయి, మంచి బ్రైట్ కలర్లో ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో తెలిసిన టిప్పే. దీనికోసం మనం ఏంటేంటో పెద్ద పెద్దగా ఏమీ వేయిన అవసరం లేదు. రోజు మార్నింగ్ ఈవినింగ్ బియ్యం కడిగిన నీళ్లు పోస్తే చాలు, ఇంక వేరే వాటర్ కూడా అవసరం లేదంటారు దానికి. చూసారు కదా ఎన్ని పూలు, ఒక్క చెట్టుకే ఇన్ని గుత్తుల కింద పూలు పూస్తుంది. అలాగే పువ్వులు పూసేసిన తర్వాత మనకి కంకులు డ్రై అయిపోయి కనిపిస్తాయి మీకు, అవి ఖచ్చితంగా మీరు విరిచే తీసేసి పడేయాలి.
వాటిల్లో ఉండే విత్తనాలు కూడా మనకి తిరిగి మళ్ళీ కొత్త మొక్కలు రావడానికి కూడా సహాయపడుతుంది. మనం వాటర్ ప్లాంటింగ్ వాటర్ చేస్తూ ఉంటాం కదా, మనం వాటరింగ్ చేస్తాం కదా ప్లాంట్స్కి, అప్పుడు అవి గింజలు పేలి మళ్ళీ అక్కడే పడి కొత్త మొక్కలు వస్తాయి మనకి. సో ఇదే మెయిన్. అలాగే అయిపోయిన తర్వాత మనకి ఏదైతే మొదలు ఉంటుందో చూసారు కదా, ఆ మొదలను కూడా మనం అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే కనుక పక్క పక్క నుంచి కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ఒక మొక్కకి ఇన్ని వైపు నుంచి పుయ్యాలి అంటే మీరు కట్ చేసుకోవాలి, పువ్వు అయిపోయిన తర్వాత ఆ మొదల్ని చిన్నగా తెంపేయాలి. తెంపేస్తే చాలు, మనకి చక్కగా పక్క పక్కల నుంచి బూడలు వస్తాయి. అలాగే చూసారు కదా, ఈ డ్రై అయిపోయిన వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు తీసేసి కింద పడేస్తే అవే మళ్ళీ పేలి మళ్ళీ అవే కొత్త మొక్కలు వస్తాయి వాటర్ మనం చేసినప్పుడు. కనకాంబర మొక్కలకి ఇదే చిన్న చిట్కా నాకు తెలిసిందైతేను, నేనైతే ఇదే పాటిస్తున్నాను మీకు. అందుకనే నేను ఏమైతే ఇంట్లో చేస్తున్నానో మీకు అదైతే నేను చెప్పగలుగుతున్నాను. చూసారా ఒక్క గుత్తిగా ఎన్ని కనకాంబరలో నాకున్నది 5-6 మొక్కలే. మొన్న కూడా మీకు నేను చూపించాను కదా ఎన్ని పువ్వులు వచ్చాయనని. బియ్యం కడిగిన నీళ్లు, అలాగే ఎప్పటికప్పుడు చిన్న చిన్నగా పైనుండే మొలకలు కట్ చేసేయడం, అలాగే ఎండిపోయినవన్నీ కూడా రాలినవన్నీ కూడా తీసేసి మొక్కల్లో పడేసేయడం. ఇంతే కనకాంబర మొక్క మనకు చేయాల్సింది. అలాగే ప్రతి మొక్కకి అంతే, కనకాంబరం పూలు బాగా పుయ్యాలన్నా, మల్లెపూలు పుయ్యాలన్నా, మందారాలు పుయ్యాలన్నా, ఏదైనా సరే మనకి, నేను ఆల్రెడీ ఇంతకుముందు పువ్వులు బాగా పుయ్యాలి అంటే అని ఒక వీడియో షేర్ చేశాను కదా, ఒక్కసారి అది చూడండి. మనం ఏదో ఖర్చు పెట్టి ఎక్కువ కొనేసి మనం అన్నీ చేయని అవసరం లేదు. ఇంట్లో ఉండే వాటితోటే మనం పువ్వులు చక్కగా పూయించవచ్చు మొక్కలన్నిటికీ కూడాను. చూసారు కదా, ఈ సింపుల్ చిట్కాలతోటి మనం కనకాంబరాలు ఏంటి, మల్లెపూలు ఏంటి, అలాగే సన్నజాజులు, విరజాజులు, చామంతులు, మందారాలు మనం ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు. వీటిని కుండీల్లో కూడా చక్కగా పెరుగుతాయి ఈ టిప్స్ కనుక ఫాలో అయితే. అలాగే నేను ఇంతకుముందు మందారాలు కూడా చిన్న చిన్న చెట్లకి మా ఇంట్లో చాలా పువ్వులు పూసాయి మీకు నేను చూపించాను. మా గార్డెన్ అతనే చెప్పాడు, నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను కూడా, నేను టీ పౌడరు అలాగే కూరగాయలు పళ్ళుతో పడేసిన తొక్కలన్నింటినీ కూడా మన వాటర్ని మిక్సీ చేసేసి మొక్కలకు పోస్తే చాలా మంచిదని చెప్పి. అలాగే మందారాలకు ఎక్కువ మిల్లీబగ్స్ వస్తాయి, దానికి ఏం లేదు. మనం చెట్లకు నీళ్లు పోసేటప్పుడు చెట్టు మీద పొయ్యకూడదు, ఎందుకంటే వాటర్ కూడా మిల్లీబగ్స్ వస్తాయట. చెట్టు మీద ఊరికే తడపకుండా మందార మొక్కకు మాత్రం దాని భూమి దగ్గర పొయ్యాలి దానికి నీళ్లు, అప్పుడు కనుక మనకి మిల్లీబగ్స్ ఎక్కువ పట్టకుండా ఉంటాయి. అలాగే గులాబీలు కూడా గుత్తులు గుత్తులుగా పొయ్యాలంటే చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడాను, ఏం లేదు. గులాబీ పూలు అయిపోయిన వెంటనే ఒక ఇంచుమించు ఒక జాన మేర మనం కట్ చేసేయాలి. అయ్యో మొక్కను కట్ చేస్తున్నాను అనుకోకూడదు, ఎంత కట్ చేస్తే అంత బాగా చిగుళ్ళు వచ్చి అన్ని పూలు పూస్తాయి. మీకు ఇప్పుడు ఎల్లో మందారం, ఎల్లో గులాబీ చూపించాను కదా, ఒక్క చిన్న చెట్టుకి 15-20 వచ్చాయి నాకు. అలాగే చామంతులు అయినా కూడా మీకు అదే సేమ్, దానికి ఎండ బాగా తగలాలి, వాటర్ అవసరమైనంత పొయ్యాలి. అలాగే చిన్న చిన్నగా ఇంట్లో ఉండే కూరగాయలు పళ్ళు తుక్కులు కూడా మనం వేయచ్చు. అలాగే టీ పౌడరు, అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్లు అంతే. అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్, సో మామిడి మొక్క కూడా మరి ఎక్కువ పూత రావాలి అంటే మామిడి మొక్క ఇప్పుడు కొంచెం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మనం డైలీ నీళ్లు పొయ్యకూడదు, 15 డేస్కి ఒక్కసారి మాత్రమే పొయ్యాలి. అలాగే ఇప్పుడు మొత్తం చిగుళ్ళు వచ్చేసాయి కదా, ఈ పైన మనం 15 డేస్కి పూస్తే పూత వస్తుంది. పూత వచ్చాక మనం రెగ్యులర్గా వాటర్ పడితే పూత అంతా రాలిపోతుంది. అందుకని పూత వచ్చిన తర్వాత మనం 15 డేస్కి ఒక్కసారే వాటర్ పొయ్యాలి. అలాగే కాయ నిలబడాలి, పిందులు రాలిపోతూ ఉంటాయి కదా, పిందు వచ్చాక కూడా మనం చాలా తక్కువ, ఇంకా తక్కువగా, అప్పుడు 20 డేస్కి ఒక్కసారి మాత్రమే వాటర్ పోయాలి. ఎందుకంటే పూత నుంచి పిందు నిలబడాలి, పిందు నుంచి కాయ రావడానికి నిలబడడానికి మనకి వాటరింగ్ తక్కువ పోయాలి. అలాగే మనం కౌ డంగ్ కూడా, అంటే ఆవు పేడ తెలిసిందే కదా, అది కూడా అన్ని మొక్కలకి మంచి ఎరువు, అది వేసినా కూడా చక్కగా ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి. సో ఆవు పేడ, అలాగే బియ్యం కడిగిన నీళ్లు, అలాగే కూరగాయలు పళ్ళు కడిగిన నీళ్లు, టీ పౌడరు, ఇవన్నీ మొక్కలకి మంచి ఎరువులు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను, ఇవి నాకు తెలిసిన టిప్స్. సో మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.